నారావారి ఛానల్ అకారణంగా 72 మంది ఉద్యోగులు తొలగించడం పెను దుమారాన్ని రేపుతున్నది. వెంటనే తొలగించిన సిబ్బందిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ తెలంగాణ జర్నలిస్ట్ సంఘాలు ఉద్యోగ సంఘాలు ఆందోళనకు దిగినాయి. విషయాన్ని హెచ్ఆర్సీ దృష్టికి తీసుకెళ్లాయి. మరోవైపు స్టూడియో ఏన్ వైఖరికి నిరసనగా తెలంగాణ కేబుల్ ఆపరేటర్లు ఆ ఛానల్ ప్రసారాలను నిలిపివేసిండ్రు. చంద్రబాబు కొడుకు లోకేష్ పర్యవేక్షణలో నడుస్తున్న స్టూడియో ఏన్ అకారణంగా 72 మంది ఉద్యోగులను తొలగించడం చినికి చినికి గాలివానగా మారింది. తమను అన్యాయంగా ఉద్యోగాల నుంచి తొలగించడంపై బాధితులు ఆందోళనకు దిగిండ్రు. మణికొండలోని స్టూడియో ఏన్ ఛానల్ ముందు నిరసన తెలిపిండ్రు. బాధితులకు మద్దతుగా తెలంగాణ జర్నలిస్టు ఫోరం, తెలంగాణ ఉద్యోగ సంఘాలు కూడా ఆందోళనకు దిగినాయి. ఇంత జరుగుతున్నా సదరు ఛానల్ నిర్వాహకులు తీరు మార్చుకోలేదు. న్యాయం అడిగిన వారిపైనే జులుంకు దిగిండ్రు. పోలీసులతో లాఠీచార్జి చేయించి బలవంతంగా అరెస్టు చేయించిండ్రు. స్టూడియో ఏన్ యాజమాన్యం తీరుపై తెలంగాణ జర్నలిస్టు సంఘం నాయకులు మండిపడ్డారు. ఇది కేవలం జర్నలిస్టుల సమస్య కాదని, దీని వెనుక పెద్ద కుట్ర దాగున్నదని ఆరోపించిండ్రు. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటాన్ని ఆపేది లేదన్నారు. అటు స్టూడియో ఏన్ పై తెలంగాణ ఎంఎస్ఓల సంఘం మండిపడ్డది. వెంటనే ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకునే పక్షంలో తెలంగాణ జిల్లాల్లో స్టూడియో ఏన్ ప్రసారాలు నిలిపివేస్తామని ఎంఎస్ఓ ఫెడరేషన్ అధ్యక్షులు కుల్దీప్ సహాని హెచ్చరించిండ్రు. స్టూడియో ఏన్ ఛానల్లో దశల వారీగా రిమూవల్ నోటీసులు ఇస్తూ తెలంగాణ ఉద్యోగులను పూర్తిగా తొలగించేందుకు కుట్ర పన్నెండ్రని ఆయన ఆరోపించిండ్రు. నిన్న అకస్మాత్తుగా స్టూడియో ఏన్ లో రిమూవల్ నోటీసులు ఇచ్చి 70 మంది దాకా స్టూడియో ఏన్ ఎంప్లాయీస్ ని తీసేయడం జరిగింది. అత్యధిక సంఖ్య మన తెలంగాణ ముద్దు బిడ్డలది. అయితే స్టూడియో ఏన్ అన్నది చంద్రబాబు నాయుడు గారి సుపుత్రుడిది. ఈ రకంగా వాళ్ళు ఆల్ ఆఫ్ ఎ సడన్ డిసిషన్ తీసుకుని వాళ్ళని తీసేయటం అన్నది చాలా దారుణము, అన్యాయము. తెలంగాణ పిల్లలు, తెలంగాణ ప్రజలు మీకు పనికి అవసరం లేకపోతే తెలంగాణలో మీ ఛానల్ కూడా అవసరం లేదు తెలంగాణ ప్రజలు. అటు స్టూడియో ఏన్ నిర్వాహకాన్ని సిటీ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీ సంస్థ హెచ్ఆర్సీ దృష్టికి తీసుకెళ్లింది. దీనికి స్పందించిన కమిషన్ ఈ అంశంపై ఈ నెల 29లోగా నివేదిక ఇవ్వాలని లేబర్ కమిషన్ ను ఆదేశించింది. అక్రమంగా 70 మందిని సిబ్బంది నోటీసులకు తీసేశారని దాని మీద మేము లోతుగా విచారించి సమగ్రమైన దర్యాప్తు చేయమని ప్రిన్సిపల్ సెక్రటరీ లేబర్ అంటే ప్రధాన కార్యదర్శి లేబర్ మరియు కమిషనర్ డైరెక్టర్ ఆఫ్ లేబర్ ఈ ఒక నోట్ పంపిస్తాను. 15 రోజులు కాల్పాటు చేసి వాళ్ళని ఉద్యోగంకి వెళ్ళి తీసేయడం అంటే ఈ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఇంత దారుణం చేసినట్టే తెలంగాణ వాదుల మీద ఎంత కక్ష కట్టిండ్రు. భూములు మావి, బిల్డింగులు మావి, స్థలాలు మావి, అన్నిటిని ఆక్రమించుకొని నారాయణ వాళ్ళు బిల్డింగ్ కట్టుకొని ఈరోజు వాళ్ళను అన్యాయంగా తెలంగాణ పిల్లలని చెప్పి కక్ష కట్టి ఉద్యోగాలు తీసేసి ఇది దారుణము. అటు బాధిత ఉద్యోగుల పట్ల చంద్రబాబు తీరుపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. న్యాయం చేయమని వేడుకున్నా పట్టించుకోకపోవడం దారుణమని విమర్శించిండ్రు. తన వద్ద పనిచేసే 72 మందికి న్యాయం చేయలేని చంద్రబాబు రాష్ట్ర ప్రజల సమస్యలపై ఏం పోరాటం చేస్తారని ఎద్దేవా చేసిండ్రు. వెంటనే ఉద్యోగులకు క్షమాపణ చెప్పి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేసిండ్రు. మీకు సంబంధించిన ఒక మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో 70 మందిని రోడ్డు పడేస్తే మాకేదో ఈయన చేస్తాడు అని చెప్పే నమ్మకంతో మీ దగ్గరకు వస్తే కనీసం వాళ్ళు పట్టించుకున్న పాపాన పోలేదు. ఇంతకంటే హీనమైన పరిస్థితి ఒకటి ఉందా? మీరు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. 70 మందికే న్యాయం చేయలేని వాడు 7 కోట్ల 8 కోట్ల ప్రజానీకానికి న్యాయం చేస్తాడా కూడా ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కేవలం నీతి చెప్పడానికో మళ్ళా ఒక్కసారి సీఎంగా పదవి చేపట్టి దోచుకోవడం ఎప్పుడెప్పుడా అని ఆలోచన చేస్తున్నారే తప్ప నిజంగా ప్రజల కోసం కాదన్న విషయాన్ని ఇక్కడ ప్రజలు గమనిస్తున్నారు. ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా, కనీస ఉద్యోగ నియమాలు పాటించకుండా 70 మంది పైచులకు ఉద్యోగాలు తొలగించడం అన్యాయం. ఇది కార్మిక హక్కుల్ని బలంగా అమలు చేస్తున్న భారతదేశం లాంటి దేశంలో, ఒక డెమోక్రటిక్ కంట్రీలో ఇటువంటి దాన్ని ఎవరు కూడా ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. అందరినీ కూడా బేషరతుగా తిరిగి ఉద్యోగాలు తీసుకోవాలి. కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా
అట్లాగే మానవీయ కులాన్ని కూడా మర్చిపోయి ఉన్న ఫలంగా ఉద్యోగాలను తొలగించడం అన్యాయం అమానుషం ఈ విషయంపైన ప్రభుత్వంతో కూడా నేను మాట్లాడతాను